డాక్టర్ గారు మనం తినే ఆహారం వల్ల మన అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయనే విషయం అందరికి తెలిసిందే కానీ మనం తినే ఆహారం వల్ల మన జ్ఞాపక శక్తి గాని లేదంటే మెమరీ పవర్ అనేది బాగా మెరుగుపడుతూ ఉంటుందని చాలా సైంటిఫిక్ గా కూడా అవునమ్మా పిల్లల విషయానికి వచ్చేసరికి తల్లిదండ్రులు అందరూ కూడా జ్ఞాపక శక్తి పరగాలి బాగా అని ఏవేవో లేహ్యాలు ఏవేవో మందులు అవి చిన్నప్పటి నుంచి ఇస్తూనే ఉంటారు మార్కెట్ లో కూడా మెమరీ పవర్ బూస్టర్స్ అని చాలా వస్తున్నాయి మరి దీనికి సంబంధించి అసలు మెమరీ పవర్ కి మనం తీసుకునే ఆహారానికి సంబంధం ఉందంటారా డైరెక్ట్ సంబంధం ఉందమ్మా మన మెదడంతా కొవ్వే నరాల సముదాయం ఈ బ్రెయిన్ బాగా పనిచేయాలన్నా సెల్స్ హెల్దీగా ఉండాలన్నా అంటే మెమరీ బాగా ఉండాలన్న జ్ఞాపక శక్తి లెర్నింగ్ ఎబిలిటీ పెరగాలన్నా బాగా యాక్టివ్ గా ఉండాలన్నా ఇలాంటి వాటికి మూడు పోషకాలు అతి ముఖ్యంగా ఉపయోగపడతాయి మొట్టమొదటిది జింక్ రెండవది ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మూడవది విటమిన్ ఇ జింక్ కనుక లోపిస్తే ముఖ్యంగా గర్భవతికి జింక్ లోపించింది అనుకోండి పుట్టబోయే బిడ్డల చదువు సంధ్యల మీద వాళ్ళ తెలివితేటల మీద వాళ్ళ జ్ఞాపక శక్తి మీద చెడ్డ ప్రభావం పడుతుందని ఉంది పిల్లలకు కూడా జింక్ లోపం ఉంటే బ్రెయిన్ యాక్టివిటీ తగ్గిపోతుంది నర్వస్ సెల్ సరిగా పని చేయవు అందుకని మెమరీ లాస్ అవడానికి మెయిన్ జింక్ డెఫిషియన్సీ అనేది ఒక కారణం అంటారు ఇది చాలా చాలా సైంటిఫిక్గా ఉంది అందుకని దీనికోసం జింక్ కంపల్సరీ తెచ్చాలి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అంటే నరాలు బాగా పనిచేయటానికి మెదడులో అవన్నీ చాలా ముఖ్యమట అందుకని మెదడు అంతా కొవ్వు కదా మంచి కొవ్వు ఒమేగా త్రీ అందుకని ఆల్ఫా లెనోలినిక్ యాసిడ్ అంటారు ఇది ఎక్కువనే తింటే బ్రెయిన్ బాగా పనిచేస్తుంది ఎక్కువ కాలం పాటు మతిమరుపు రాకుండా అల్జిమర్స రాకుండా ఉండడానికి లైఫ్ నోట్ హాఫ్ ఏళ్ళండి నోట్ హాఫ్ ఏళ్ళు ఈ సెల్ యాక్టివ్గా హెల్దీగా ఉండాలంటే ఒమేగా త్రీ బాగా కావాలి ఇక మూడవది విటమిన్ ఇ అనేది ఇది ఎందుకంటే మెదడులో మనం ఆలోచనలు చేసినప్పుడు అనేక రకాల కెమికల్స్ రిలీజ్ అవుతుంటాయి ఆ కెమికల్స్ ఆ బ్రెయిన్ సెల్స్ లైఫ్ ని తగ్గించేస్తూ ఉంటాయి నర్వస్ సెల్ లైఫ్ ని చేస్తూ ఉంటాయి ఆ కెమికల్స్ అన్నిటిని న్యూట్రలైజ్ చేసి యాంటీ ఆక్సిడెంట్ లాగా పనికొచ్చి ఆలోచన శక్తిని మెమరీని పెంచడానికి కూడా బాగా ఉపయోగపడేది విటమిన్ ఇ ఈ మూడు పోషకాలు బాగా అందే నట్స్ సీడ్స్ ని కనుక మనం తినగలిగితే పిల్లలకు పెట్టగలిగితే చాలా చాలా లాభాన్ని తెలివితేటలో జ్ఞాపక శక్తిలో లెర్నింగ్ ఎబిలిటీలో మనం పొందొచ్చు అనమాట అయితే డాక్టర్ గారు ముందుగా అసలు అసలు జింక్ అనేది ఏ ఆహారంలో ఎక్కువగా ఉంటుందో చెప్తే పిల్లలకు ఆహారాలను ఎక్కువ పెట్టే అవకాశం ఉంటుంది జింక్ అనేది మనకి ఏడు నుంచి పది మిల్లీ గ్రాములు సుమారుగా వయసును బట్టి అందరికీ కావాల్సి ఉంటుంది ఓకే ఎక్కువగా జింక్ ఉన్న విత్తనాలు పప్పులు ఒక్కొక్కటి చెప్తానమ్మా సన్ఫ్లవర్ పప్పులో పొద్దు తిరుగుడు పప్పు ఏడు మిల్లీ గ్రాముల జింక్ ఉంటుంది తెల్ల నువ్వుల్లో ఎనిమిది మిల్లీ గ్రాముల జింక్ ఉంటుంది ఓకే నల్ల నువ్వుల్లో ఎనిమిదిన్నర మిల్లీ గ్రాముల జింక్ ఉంటుంది ఇక వీటన్నిటికంటే ఇంకా జింక్ ఎక్కువ ఉన్నాయి తీసుకుంటే హెంప్ సీడ్స్ జనపనార విత్తనాలు పది మిల్లీ గ్రాముల జింక్ ఉంటుంది కాబట్టి ఇట్లాంటి ఏవైనా వాడుకుంటే చాలా మంచిది జింక్ బాగా అందుతుంది వీటిని ఎప్పుడు తిన్నా నానపెట్టుకు తింటే మంచిది లేదా వేపించుకుని పొడి చేసుకుని సలాడ్స్ లో కూరల్లో చల్లుకోవచ్చు వేపించుకుని ఉండ చేసుకుని కూడా తినచ్చు అందుకని ఇట్లాంటి ముఖ్యంగా వీళ్ళు గుర్తు పెట్టుకుంటే మంచిది ఇక రెండవది డాక్టర్ గారు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఇది సాధారణంగా చేపల్లోనే ఎక్కువ ఉంటూ ఉంటుంది అందుకని శాఖాహారులకి చాలా లోపం ఉంటుంది ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అని అంటూ ఉంటారు మరి దీని వల్ల జ్ఞాపక శక్తి పెంచుకోవాలంటే గనక ఎలాంటి ఆహారాలు తీసుకోవాలంటారు చేపల కంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఉన్న ఒమేగా త్రీ ఎక్కువ ఉన్న ఆహారాలు బోల్డ్ ఉన్నాయి ఓకే మన బాడీకి పిల్లలకి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ వన్ గ్రామ్ కావాలి ఒక రోజుకి పెద్దలకి వన్ పాయింట్ సిక్స్ గ్రామ్ రెండు గ్రాములు తీసుకున్నా ఇబ్బంది లేదు ఇక మనకు కావాల్సిన ఒమేగా త్రీని బాగా అందించేవి మూడు ఆహారాలు ఉన్నాయి మొట్టమొదటిది మనం ఎక్కువగా చెప్పుకునేది వాల్నట్స్ ఈ వాల్నట్స్ లో తొమ్మిది గ్రాముల ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి వంద గ్రాములు తీసుకుంటే మనకు కావాల్సింది రెండు గ్రాములు కానీ ఇన్ని తింటే చాలు డే మొత్తానికి వెళ్ళిపోతుంది మనకి వాల్నట్ అనేది మెయిన్గా కాస్ట్లీ కాబట్టి మరి సామాన్యులకి ఒమేగా అందాలంటే చేపలే చీప్ అనుకుంటున్నారు ఇప్పుడు వీళ్ళందరూ కూడా సవకగా ఒమేగా త్రీ లభించాయి గింజలు చీప్ అండ్ బెస్ట్ వాల్నట్ కంటే ఇంకెక్కువ అక్కడ తొమ్మిది గ్రాములే ఉంది వాల్నట్లో ఇందులో పదమూడు గ్రాములు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కావాల్సింది రెండు గ్రాములు కానీ పదమూడు గ్రాములు ఉన్నాయి అందుకని ఇన్ని అవిసి గింజలు రోజు వాడుకుంటే చాలు కూరలు వేసుకోవచ్చు వేపించేసి వండ చేసుకు తినొచ్చు కారపొడి కొట్టుకుని వాడుకోవచ్చు అందుకని గుండె ఆరోగ్యానికి అతి ముఖ్యం ఒమేగా త్రీ ఇందులో పుష్కల దీనికంటే కూడా చియా సీడ్స్ అని ఉన్నాయి పద్దెనిమిది గ్రాముల ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్ ఇవి కూడా మార్కెట్ లో దొరుకుతున్నాయి చియా సీడ్స్ బాగా వాడుకోవచ్చు ఈ మూడు బాగా తీసుకుంటే మంచిది ఏవైనా నానబెట్టుకు తినచ్చు ఫ్లాక్స్ మాత్రం నానబెట్టుకు తినలేరు అది మాత్రం వేపు తినండి చేసుకు తినండి పొడి చల్లుకోండి పొడి చేసుకోండి ఒమేగా త్రీ బాగా అందటానికి బ్రెయిన్ కి మతి మరుపు రాకుండా ఉండటానికి లైఫ్ లో ఎప్పుడు బ్రెయిన్ సెల్ డామేజ్ అవ్వకుండా ఉండటానికి రిపేర్ వచ్చినా బలే చేసుకోవడానికి బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది అనమాట ఇక మూడవ డాక్టర్ గారు విటమిన్ ఈ ఏ ఆహారంలో ఎక్కువగా ఉంటే గనక మనం ఆహారాన్ని తీసుకుంటే బాగుంటుంది మన బాడీకి పదిహేను మిల్లీ గ్రాముల విటమిన్ ఇ కావాలి ఒక రోజుకి విటమిన్ ఈ ఎక్కువగా ఉన్నాయి మూడు ఆహారాలు నేను చెప్తానమ్మా హజల్ నట్స్ పదిహేను మిల్లీ గ్రాములు ఇందులో ఉంటుంది విటమిన్ ఓకే దీనికంటే బాదం పప్పు వంద గ్రాముల బాదం పప్పు తీసుకుంటే ఇరవై ఎనిమిది మిల్లీ గ్రాముల విటమిన్ ఇ ఉంటుంది ఇందులో మనకు కావాల్సింది పదిహేనే కానీ ఎక్కువ ఉంటుంది కానీ కాస్ట్లీ చీప్ అండ్ బెస్ట్లో మరి సామాన్యులు మనం ఎప్పుడు కూడా దృష్టిలో పెట్టుకోవాల్సింది పాపం మరి వీళ్ళకి పొద్దు తిరుగుడు పప్పు సన్ఫ్లవర్ పప్పు ఇది కేజీ మూడు వందల మూడు వందల యాభై రూపాయల వస్తుంది ఇన్ని పప్పులు తింటే చాలు వంద గ్రాముల సన్ఫ్లవర్ పప్పు తీసుకుంటే ముప్పై ఐదు మిల్లీ గ్రాములు పాతిక ముప్పై గ్రాములు తింటే చాలు ఈ డే మొత్తానికి పోషకాలంగా వెళ్ళిపోతుంది అనమాట ఈ మూడు రకాలుగా పోషకాలు అందించండి కాస్త రెగ్యులర్గా పిల్లలకి ప్రాణాయామం చేయించండి ఎన్ని ఆహారాలు పెట్టినా బ్రెయిన్ సెల్స్ కావాల్సింది ఫస్ట్ ప్రాణవాయువు ఆక్సిజన్ ఎక్కువ ప్రాణవాయువు ట్వంటీ పర్సెంట్ ప్రాణవాయుని బ్రెయిన్ సెల్సే వాడుకుంటాయి మిగతా అన్నవయవాలు కలిసి ఎయిటీ బ్రెయిన్ సెల్ అంత ఎక్కువ వాడుకుంటుంది అందుకని అతి ముఖ్యం ప్రాణవాయువు అందుకని ఋషులు దీన్ని పెంచుకోవడానికి దీనికంటే దీన్ని ఎక్కువగా పీల్చుకుని బాగున్నారనమాట అందుకని పిల్లలందరికీ రోజు విత్తనాలు పప్పులు పెట్టండి రొద్దుని పది నిమిషాలు బాగుండ ప్రాణాయామం హోంవర్క్ చేయడానికి కూర్చోబెట్టే ముందు గాలి వదిలే కూర్చో చదివించండి అట్లా అలవాటు చేసేయాలి టిఫిన్ తినడానికి లంచ్ తినడానికి ముందు ఒకసారి రాని పది నిమిషాలు చేస్తే ఇది పెడతానండి అయిపోయా అట్లా అలవాటు చేసేసేయండి చాలా చాలా మంచిది ప్రాణాయామం కాబట్టి కంపల్సరీ చేయించండి విన్నారు కదండి పిల్లల్లో మేధాశక్తి పెరగాలన్నా జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉండాలన్నా వాళ్ళకి ఎలాంటి ఆహారాలు అందించాలో డాక్టర్ గారు చెప్పారు కాబట్టి డాక్టర్ గారు చెప్పిన విశేషాలన్నీ గుర్తుపెట్టుకుని ఈ ఆహారాలను పిల్లలకు సమృద్ధిగా అందిస్తే గనక జ్ఞాపక శక్తి ఎక్కువగా పెరిగి తెలివితేటలు బాగా పెరుగుతాయి